चाल दूर ऐक् अनेक चाल दूर का जवान निजा मनस्फूर्ति धन्यवाद नमस्कार वेद अलंक आर्टिस्ट टेक्नीशियन अंदर की नमस्कार इच्छे प्रेस वार मुझे नमस्कार चुपा मूडो सारी चुप्तना सारी वाले इंडस्ट्री ले मंजी वलन वेषम इच्छा पकन धर्मात्मड़ लाट क्यार्टर सुमन गारे चंडालुड़ क्यार्टर नादी अभी प्रति सिम वेदे इनको वेरईटी टाइप वेषम इच्छा चावान गारु चाला संतोषम चावान गारिनी फाइट चूसा बिगिनिंग स्टेज अर्जुन कनिपिंचाडु आ रेंज मंची इंट्रेस्ट तीसुकोनी मास्टर एदी चेप्ते अदी इदी चेयनु अनि चेप्पकुंडा अन्नी शॉट्स नी ओके चेशाडु चाला रिस्क तीसुकोनी फाइटलु चेशाडु आयन నాకు అప్పుడే అనిపించింది మంచి ఫ్యూచర్ ఉంది తనకి ఎందుకంటే నాకు బిగినింగ్ డేస్ నుంచి నాకు అర్జున్ తెలుసు బాగా వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశా నేను అదే పందాలో అర్జున్ కనిపించాడు అంటే మన సినీ ఫీల్డ్ లోనే అర్జున్ ఒక మంచి స్టంట్ ఆర్టిస్ట్ ఆ ఇది చవన్ గారిలో కనిపించింది మంచి ఫ్యూచర్ ఉందని ఆశిస్తున్నాను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సో అందరికీ నా వెరీ గుడ్ ఈవినింగ్ సో ఇక్కడ విచ్చేసిన పెద్దలు మా సుమన్ గారికి వేదిక మీద అలరించిన అందరికీ నా నమస్కారం అండి సేవదాస్ సో నేను ఫస్ట్ టైం బంజారా మూవీ చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నేను చెప్పాను సార్ నేను బంజారా మాట్లాడలేనండి అని సో నాకు చాలా సపోర్ట్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి దగ్గర నుండి నాకు చెప్పించారు సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా సో డిఫరెంట్గా 3 లాంగ్వేజెస్లో వస్తుందండి మీ మీడియా సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి అలాగే మా వినోద్ గారి గురించి చెప్పాలి సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ ఎక్కడ వెనకాడకుండా మా డేట్స్ అడ్జస్ట్ కాకుండా ఈ మధ్య ఇప్పుడు కోవిడ్ తోటి అందరూ బిజీ అయిపోయాం బట్ మా డేట్స్ అనుకూలంగా పెట్టారు సో థ్యాంక్ యూ అండి వేదిక మీద ఆశీనైనటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ పేరు పేరున ముఖ్యంగా ప్రముఖ నటులు సుమన్ గారికి డైరెక్టర్ చౌహాన్ అండ్ ప్రొడ్యూసర్ వినోద్ తర్వాత మా సంపతన్న కెమెరామెన్ ఠాగూర్ అన్న ఇంకా పేరు పేరున అందరికీ సో మా భిక్ష నాయక్ అన్న సంపతన్న అందరికీ పేరు పేరున విజయరంగరాజు సార్ గారికి ఐఎమ్ సారీ
తర్వాత ఈ సినిమాల్లో అడుగడుగున కితకితలు పెట్టించి అందరి చేత చాలా యాక్టివ్ అంటే సెట్లో నేను వెళ్ళాను పాట రోజు చేయించినటువంటి మీ పేరు అందుకే చెప్తున్నా గీతా సింగ్ గారికి నాకు నేను చదువుకునేటప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు వీరశంకాలు వేయించుకొని సినిమా థియేటర్కి వెళ్ళేవాడిని రూపాయి టికెట్ అప్పుడు పెద్దింటాలుడు సినిమా హలో చెక్ నేను సెవెంత్ క్లాస్ చదివినప్పుడు వీరశంకాలు వేయించుకొని నేను ఉపేంద్ర అని మా నా క్లాస్మేట్ పెనుగొండలం మా ఊరు అప్పుడు మహబూబాద్కి టాకీస్ వెంకటరామ టాకీస్లో పెద్దింటాలుడి సినిమా సుమారు 11 నుంచి 12 సార్లు చూశాను నేను ఇప్పటికీ ఆ పాట మర్చిపోలే నేను ఒక పాట ఉంటుంది సార్ చాలా నాకు ఇష్టం ఆ పాట మీడియా మిత్రులందరికీ నమస్కారం నాకు మీతో నాకు చాలా అనుబంధం ఉంది అదేవిధంగా ఈ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క పెద్దలతోని అనుభవం ఉంది మీ మీడియా వాళ్ళతో ఏ విధంగా అంటే ముందుగా నా పేరు డాక్టర్ సంపత్నాయక్ నేను మీ అందరికీ ఓయుజేఎస్ ప్రెసిడెంట్గా తెలుసు ఇక్కడనే మనం ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ అయినా కూడా మనం ఫైట్ చేసినాం మనం మూమెంట్ సైడ్గా కూడా తెలుసు అదేవిధంగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ అన్న బోలే అన్న మాట్లాడుతుంటే తెలంగాణ మూమెంట్లో ఉస్మానియాలో వచ్చి తను ఒక్కసారి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వస్తే అదేవిధంగా ఒక్కసారి తన పాట పాడితే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం గల్లుం అనేది తెలంగాణ మూమెంట్లో కూడా సుమనన్న చాలా సపోర్ట్ చేసిండు సుమనన్నతో కూడా నేను నేను 2013లో మనం రగిలింది తెలంగాణ అనే సినిమా స్టార్ట్ చేసినాం రగిలింది తెలంగాణ అని చెప్పేసి సుమన్ గారు నా లాస్ట్ మూవీ అది లెక్క 2014లో యాక్చువల్గా నేను మూవీస్ అన్నీ వదిలేసిన దాని తర్వాత ఫుల్ ఫ్లెక్సిబుల్గా పూర్తిగా మూమెంట్ పాలిటిక్స్లో వెళ్ళిపోయినా ఇవాళ ముఖ్యంగా తమ్ముడు చౌహాన్ గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా తమ్ముడు వినోద్ గురించి కూడా మాట్లాడుకోవాలి మూమెంట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ మూవీ ఏదైతే బిక్కురాతో సినిమా తీసినప్పుడు అప్పటి నుంచి తమ్ముడు చాలా కష్టపడేవాడు రాములన్న దగ్గర పనిచేసేవాడు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సేవదాస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ చౌహాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రొడ్యూసర్ గారు వినోద్ గారు అలాగే నాకు ఆర్టిస్ట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే చాలా మంది బంజారా సంస్కృతిని ఇప్పుడు మర్చిపోతున్నారు మళ్ళీ మూవీ ద్వారా ఖచ్చితంగా మీరు చూస్తారు ఖచ్చితంగా మూవీని అందరూ ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ కెమెరామ్యాన్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సుబ్బు గారు అండ్ రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎక్కువసార్లు చెప్పేసాను థ్యాంక్ యూ సో మచ్ నేను డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఈ రోజు ఘాటి సినిమా హీరో ఇంకా మాకు కూడా ట్రైలర్ చూసే ఉన్నారు మీరు చాలా ప్రేక్షాదరణ పొందినటువంటిది ఇంకా బాహుబలి 2 బాహుబలి 3 సన్నా సత్యమూర్తి 2 టెంపర్ 2 సినిమా చేశాను షార్ట్ ఫిలిం అండ్ సోకాల చిన్నయన V2 జాను అనే సినిమా ఇప్పుడు ఘాటి సినిమా వస్తుంది మేలో రిలీజ్ అవుతుంది అఖండ ప్రేక్షాదరణ ఉండాలి మీ అందరు ఘోర్ బంజారే కాదు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది సో బ్లెస్ అండ్ ఐ కేమ్ హియర్ టు బ్లెస్ దిస్ సేవాదాస్ ఫిలిం యూనిట్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ మా వన్ అండ్ ఆల్ మా గురుగారు మా సుమన్ గారిని కళామ తల్లిద్వా అంటే వారిని చూసి ఇప్పుడు అంటే చిన్నప్పుడు వారి సినిమాలు చూసి ఎదిగిన వాళ్ళం మేము వారి ముంగట ఏం మాట్లాడాలో కొద్దిగా ఆయన గురించి చెప్పే స్థాయి కూడా కాదు ఓకే థ్యాంక్ యూ ఫర్ బంజారా లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటున్నాను కానీ మనకి మాట్లాడేంత టైం కూడా లేదు సమయం మించిపోతుంది కాబట్టి రెండు మాటలు మాట్లాడతాను సేవాదాస్ సినిమాకి ప్రొడ్యూసర్గా నాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం నేను ఒక్కనే కాదు నాతో పాటు బాదారాం సీతారాం గారు కూడా అదేవిధంగా భారత వీరభద్రం గారు కూడా మీకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరంటే మన వీరభద్ర గారు యాక్చువల్గా అతను నాకు సహోదరుడు అంతా ఇతనే ఈ సేవదాస్ సినిమా
చాలా ఖర్చుంది, దగ్గర దగ్గర 4 కోట్ల ఖర్చుంది. ఖర్చు పక్కన పెట్టేస్తే గానీ మన సినిమా ఒక అద్భుతంగా వచ్చింది. సేవాదాస్ సేవ అనే పేరు తీసుకుంటే అందులో తేజస్సు అందం అంతా నేను సుమన్ సార్లో కలిసి చూశాను. సేవలాల్ సార్ కూడా సేవలాల్ దేవుడు ఎంత పెద్దగా ఉంటాడో తెలియదు కానీ ఆ కలమ్మ తల్లి రూపంలో మన సుమన్ సార్ కనిపిస్తే అది ఒక తేజస్సు ఒక నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇంకా అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే విజయరంగరాజ్ సార్ గారు, రేఖా నిరోష, ప్రీతి అస్తానే రాలేదు, మన కమ్మ చాలా చలాకి చెంటి అన్న గారు, మన గీతా సింగ్ మేడం గారు, నాకు ఇన్స్పిరేషన్ గీతా సింగ్ మేడం గారు. అది అదేవిధంగా రామ్ రామ్ జై సేవలాల్ గారు చౌక, కాంసే గారు చౌక, గరం శ్రీ ఆరం చౌక, అందరికీ నమస్కారం అండి. అందరూ మాట్లాడేశారు, సో మళ్ళీ అవన్నీ నేను రిపీట్ చేయక్కర్లేదు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రెస్ ప్రింట్ మీడియా మీ అందరికీ సారీ అండి, చాలా లేట్ అయింది, నా కార్ లేట్గా వచ్చింది. నేను 3 గంటల నుంచి వెయిటింగ్ అండి, నాకు ఎప్పుడు లేట్గా వచ్చే అలవాటు లేదు అని తెలుసు ఆయనకి. సో అదే ఏదో సంథింగ్ అంటే వాళ్ళు నన్ను అనుకోకూడదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పిక్చర్ నాకు నేను ఆల్రెడీ 8 లాంగ్వేజెస్ చేశానండి, ఇది నా 9th లాంగ్వేజ్ నాకు వచ్చింది ఇది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఫస్ట్ డైరెక్టర్ చౌహాన్, దిస్ యంగ్ బాయ్, అండ్ ప్రొడ్యూసర్ వినోద్, సీతారాం అండ్ వీరభద్రం. సో అండ్ ఎంటైర్ యూనిట్, ఎందుకంటే ఈ సినిమా అంటే మేకింగ్లో అందరూ కష్టపడ్డాము, అందరూ అన్ని చేసాం, కానీ కరోనా ఇంకా తగ్గలేదండి. అప్పుడు కరోనా అప్పుడు తగ్గలేదు, అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి షూటింగ్ చేయాలన్నారు. నాకైతే అంటే నేను ఒకరు బయటకు వస్తే ఆటోమేటిక్గా అందరూ రావాలి, యూనిట్లో అందరూ పనిచేయాలి, కానీ ఏదైనా జరిగిందంటే రిస్క్ ఎవరు తీసుకుంటారు, ఎందుకు చెయ్యాలి అని నేను ముందు అనుకున్నానండి. బట్ వీళ్ళు మట్టుకి లేదండి, మీరేం వరి అవుతుంది సార్, మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం, మనం స్టార్ట్ చేయాలి అనుకున్నాము, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ సీజన్, ఇవన్నీ చెప్పుకొని వచ్చారు. ఎంత చెప్పినా నాకు లోపల నాకు ఒక భయం, ఎందుకంటే ఎందుకంటే ఒకరికి వచ్చినా చాలు, మీకు అందరూ తెలుసు, అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. సరే ఇంకా ఓకే అని చెప్పాను. తర్వాత ఫోన్లోనే నాకు చవాన్ నాకు స్టోరీ అంతా చెప్పారు, ఎందుకంటే ఎక్కువ నేను ఎవరిని అప్పుడు మీట్ చేయలేదు. సో ఫోన్లో చెప్పినప్పుడు నాకు బాగా కన్విన్సింగ్గా కమర్షియల్ పిక్చర్, బంజారా సెంటిమెంట్స్ అండ్ అన్ని ప్యాక్డ్ ఫిలిం ఇది, బట్ ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది నాకు చిన్న డౌట్, ఎందుకంటే నేను మరాఠీ, భోజ్పురి, ఒరియా ఇవన్నీ చేస్తున్నాను సార్, ప్రొడక్షన్స్ అవన్నీ చూస్తున్నాను. బట్ కేవలం నాకేంటంటే బంజారా కమ్యూనిటీ నేను ఏదో చెయ్యాలి, బంజారా ప్రజలకు ఏదో చేయాలి. సినిమా ఇండస్ట్రీ అక్కడ బాగా డెవలప్ అయితే డెఫినెట్లీ ఎంతోమందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఎంతో మంది నటులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అండ్ అది కూడా ఒక మార్కెట్ కింద ఉంటుంది, ఒక ప్లస్ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనం నా ఒక ఒపీనియన్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని 28-29 స్టేట్స్ ఏదైతే ఉన్నాయో మనందరూ కలిసి ఉండాలి. మనకు ఏంటంటే లాంగ్వేజ్ షుడ్ నాట్ బి ఎ బ్యారియర్, మనం వేరే వాళ్ళు కాదండి, మనకి స్టేట్ టు స్టేట్ పాస్పోర్ట్ వీసా ఏం అవసరం లేదు. సో కనెక్టివిటీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ ఒక సినిమా ద్వారానే జరుగుతుంది నా అభిప్రాయం. నెక్స్ట్ స్పోర్ట్స్ వేరే ఎవరి వల్ల కాదండి, కనెక్ట్ చేయడం ఒకరొకరిని కనెక్ట్ చేయడం ఎవరంటే ఇట్ ఈస్ ఓన్లీ సినిమా. ఎంత లాంగ్వేజ్ తెలిసినా తెలియకపోయినా కూడా కనెక్ట్ చేసేది ఒక లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే డబ్బింగ్ ఉందండి, ఉదాహరణకి బాహుబలి ఉందండి, బాహుబలి ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరూ చూశారు. ప్రభాస్ హీరో ఎవరు తెలిసిపోయింది, అనుష్క ఎవరో తెలిసిపోయింది, రాజమౌళి ఎవరో తెలిసిపోయింది, ఇదివరకు అలా లేదు. సో అట్లాగే నాకేంటంటే ఈ బంజారా లాంగ్వేజ్ కూడా ఏంటంటే పాపులర్గా ఉన్నప్పుడు ఇంకా ఈ సినిమా ద్వారా మా ఏదో మా సర్వీసెస్ అలా మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేసి చెయ్యాలనే ఉద్దేశంతో నేను బంజారం కమ్యూనిటీ, ముఖ్యంగా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీకి నేను సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఆల్రెడీ నేను యాక్చువల్లీ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ వాళ్ళకి మా మార్షల్ ఆర్ట్స్ ద్వారా చాలామంది మా కరాటే పిల్లల్ని వాళ్ళని అంటే అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని మాస్టర్స్గా చేసి ఆ విధంగా వాళ్ళ ఏంటంటే వాళ్ళ లైఫ్ కొనసాగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి, నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి
I want to respect, I respect the Banjaran community, the language, the culture. That is why nenu okkunarandi. So shooting vachina first day nenu director garu vastunaru ani cheppi naaku chepparu, nenu carom lo unnanu. సో డోర్ ఓపెన్ చేస్తే కుర్రాడు వచ్చాడు. కుర్రాడు వచ్చాడు, డైరెక్టర్ ఎక్కడని అడిగాను. మా మేకప్ ఈయన డైరెక్టర్ ఉన్నారు. సో ఈయన డైరెక్టర్, ఈయన హీరో, ఓకే సరే ఓకే అని సరే ఈయన కూర్చొని సబ్జెక్ట్ చెప్పారండి. ఓకే గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోసం ఆయన నేను వెనకాలే ఉంటాను అనేసి ఇందాక నాకు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. మా ఫోటోగ్రఫీ మిత్రులకి, మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సుమన్ సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంత మించి నాకు మాట్లాడడం పెద్దగా రాదు. కాకపోతే ఫస్ట్ గోర్జీవన్ ఫిల్ము సుమన్ గారితో చేశాను. దానికి బంజారా ప్రజలు అందరూ కూడా మంచి సక్సెస్ని ఇచ్చారు. అది చాలా ఆనందంగా ఉంది. అదే హోప్తో నెక్స్ట్ సేవాదాస్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు. అది కూడా చాలా బాగా చేశాము. తర్వాత సుమన్ గారు కొంచెం రిలాక్స్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ క్షమించాలి, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయిందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, యాక్చువల్లీ అప్పుడే రావాలి టైంకి, బట్ కొంచెం వెహికల్ ప్రాబ్లం వల్ల సారు, మా మిస్టేకే అది. సో అది క్షమించాలి. థ్యాంక్ యూ అండి. నేను తెలుగులో అందరు మాట్లాడారు, ఇది బంజారా లాంగ్వేజ్ సినిమా కాబట్టి నేను బంజారాలో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరేమనుకోవద్దు. సేనా రామ్రామ్ మాతమరో గోర్జీవన్ చౌహాన్. మన గోర్జీవన్ సినిమాన సపోర్ట్ కర్తాను యాజ్ ఎ స్టేజ్ పర్లా సేమార ఆడియన్స్ మారా గో భాయి భాయి భావన సేమ్ మారా ధన్యవాద్ కేరోచు. సాంగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సాంగ్ దేకతత్వం సినిమాలో చూసా ఓ సాంగీరమై ఇక సేవాలాల్ అప్పుడు డకాయస్కతో ఘన గొప్ప విషయం సార్. ఓ సాంగేమ అప్పుడు సుమన్ సార్ కథరా ఆచో యాక్టింగ్ కర్తా కథరా ఆచో పర్ఫార్మ్ కి దోసుకొని తమ సే దేఖరేచో అబ్బా ఇక చిరంజీవి లెవెల్.